గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పూర్తిగా జలమయమైంది. చెరువులు, కుంటలు, వాగులు ఉగ్రరూపం దాల్చడంతో ఆవునూరు రామలక్ష్మపల్లి మధ్యలో 600కు పైగా ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. ఆవునూరు రామలక్ష్మపల్లి ఏర్పడుతుంది. ఇద్దరు గౌరవ ఆవునూరు సర్పంచ్ గారు, అలానే గౌరవ రామలక్ష్మపల్లి సర్పంచ్, ముఖ్యంగా టీఆర్ఎస్ కార్యకర్తలు, మా జడ్పీటీసీ గారు అందరు కూడా పొద్దున్న నుంచే ఆవునూరు రామలక్ష్మపల్లి కూడా అంతా తిరిగి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప కూడా బయటకు రావద్దు. ఎందుకంటే ఇంకా వాతావరణ శాఖ మనకు హెచ్చరిస్తుంది, ఇంకా 2-3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ తెలియజేస్తుంది. మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. తప్పకుండా ప్రజలకు మేము అందుబాటులో ఉంటాము, అధికారులు అందుబాటులో ఉంటారు. మీరు అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి. ముఖ్యంగా పిల్లలను మాత్రం అసలే బయటకు తోలద్దు. మనం ఏదైనా 2-3 రోజులు మన జాగ్రత్తలు, మనము ఎవరి కుటుంబం వారి జాగ్రత్తగా ఉంటేనే మన కుటుంబాన్ని, మన గ్రామాన్ని కాపాడుకుంటాం. కాబట్టి విపరీతమైన వరద వస్తుంది, నీళ్ళు ఎట్టొస్తే కూడా మనం ఊహిస్తలేం. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. మీకు అందుబాటులో ఏ ఊరికి ఆ ఊరి గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు, మీకు ఏమైనా సమస్య ఉంటే మీకున్న స్థానిక అధికారులకు కానీ స్థానిక ప్రజాప్రతినిధులకు మాకు సమాచారం ఇచ్చినట్టయితే తప్పకుండా అందుబాటులో ఉండి అన్ని రకాలుగా మీకు సహాయ సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ మండల ప్రజలందరూ కూడా మరొకసారి మా విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం.